Karona kalamlo vidyut vinyoga darlaku vidyut saka shock tin pinchindi. Intiki oka bulb oka fan unde varki kuda tadisi mopidi billu chetiki andinchi mochapoyela chesaru. Rastra vyaptanga vinyoga darlu gaggolu pedutunna nepajyamlo adhikarulu matram ee bari billulanu sammatistunnaru. Aithe tajaga billula vyavaharamlo Srikakulamlo jarugutunna andolanalapai vidyut saka Srikakulam superintendent Ramesh to ade vidhanga విద్యుత్ బిల్లుల తయారీ వసల్ల సీనియర్ అకౌంట్ ఆఫీసర్ తాతాచార్యులతో 90 న్యూస్ ఫేస్ టు ఫేస్. అయితే బిల్లు చాలా చాలాకొని అధికంగా వచ్చింది. సామాన్య ప్రజలకు కూడాని చాలా ఎక్కువ హైలో వచ్చింది చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అయితే షాపులు కూడా ఈ గత నెలలో లాక్డౌన్ కారణంగా కానీ షాపులు కూడా మూసేశారు. వాటి కూడా చాలా హైయెస్ట్ వచ్చింది చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి మన శ్రీకాకుళం ఎస్పీ ఎస్సీ గారు మన లైన్లో ఉన్నారు. వాటి అడిగి తెలుసుకుందాం. నా పేరు అసలు అది నమస్తే అండి. నా పేరు రమేష్ అండి. శ్రీకాకుళం ఎస్సీ గారు చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద అంటే పవర్ టారిఫ్ మీద ఇప్పుడు మీటింగ్ పెట్టామండి. క్లారిఫికేషన్ వినియోగదారులందరికీ చాలా డౌట్స్ వస్తున్నాయి. దాని మీద మీటింగ్ పెట్టామండి. ఇది మీటింగ్ ఎందువల్ల పెట్టామంటే బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అని ఒక అపోహ ఉందండి. కానీ అది కాదండి. యాక్చువల్ కానీ మార్చి 4th నుంచి నెలవారీ వరకు 26 డేస్ ఒకటి పాత టారిఫ్. కొత్త టారిఫ్ ఏమో ఏప్రిల్ 1st నుంచి కొత్త టారిఫ్ అండి. అందువల్ల అంటే కరెక్ట్గానే కంది వస్తుంది. ఏ విధమైన దీంట్లో ఎక్కువ బిల్లు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అని కాదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వల్ల అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. వినియోగం ఎక్కువ విద్యుత్ వినియోగం ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ జరిగింది ఎక్కువ అంటే అందరం ఉండటం వల్ల అందువల్ల తప్ప ఎక్కువ ఏదో ఒక ఫ్రాడ్ ఏం జరగలేదండి. కరెక్ట్గానే బిల్డింగ్ జరిగింది. దాని మీద మేము ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు రాజ్యంలో పెట్టాం. అయితే సంఘటన ఉన్నాయి దాన్ని అంతవరకు అలా సంఘటన ఏం జరగలేదు. మాకు ఆ సంఘటన మా దృష్టిలో రాలేదు. మరి ఏంటంటే ఇప్పుడు మార్చి 22nd ఎప్పుడైతే జనతా కర్ఫ్యూ పెట్టారో ఆ రోజు నుంచి అందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు. ఇళ్లలో ఉండి కరెంటు సప్లై రెగ్యులర్గా వాడుకుంటున్నారండి. ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ కూడా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళందరూ కూడా ఉండడం వల్ల కరెంటు ఎక్కువ కన్సెషన్ జరిగింది. కానీ ఒక ఫ్యాన్ ఒక రేటుకి వచ్చి ఎక్కువ కన్సెషన్ దాకా మాకైతే రేటు రాలేదు. అలా వచ్చినట్లయితే ఏమైనా ఉంటే వాటికి రెక్టిఫై చేసి మేము వాళ్ళకి సమాధానం చెప్తామండి. అలాంటి ఇష్యూ మాకు ఇస్తే దానికి ఏమైనా కారణాలు ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఒకవేళ మేటర్ రిపీట్ అయినట్లయితే అక్కడ నుంచి రిప్లై చేస్తాము. ఇప్పుడు కరెక్ట్ అయ్యే శ్రీకాంత్ గారు మీ ఎండీ సీఎం దగ్గర చెప్తున్నారు మాకు మా బిల్లు వచ్చిందని సరిపోయింది చెప్పన్నారు. సో అది ఆయనకి సామాన్య ప్రజలకి చాలా డిఫరెన్స్ ఉంది. సామాన్య ప్రజలకి ఏంటంటే ఒక ఫ్యాన్ ఒక లైట్ ఉంటుంది వాళ్ళు కూడా అతి అధికంగా బిల్లు వచ్చింది చెప్పి నేను దాని గురించి చూసుకోవడం ఉన్నాయి. అయితే దానికి కారణాలు అసలు ఏంటి అసలు వాటి రీజన్ అది ఎవరు ఉంటే మా దృష్టి తీసుకురండి. వెంటనే సరి చేసి చేస్తాం. ఇది సామాజిక సాధారణ ప్రధాన ఇంటికి వెళ్ళినా సరే ఒక ఫ్రిడ్జ్ ఒక టీవీ అక్కడికి అంటే మీరు చెప్తున్నట్టుగా కాకుండా మనం ఒకసారి సాధారణ ఇంటికి వెళ్తే అందులో ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. మనకి బయట చూడడానికి ఒక గుడిసె ఉంటుంది లోపల ప్రతి ఒక్కరికి ఒక ఫ్రిడ్జ్ ఇచ్చి ఉంది. అంటే మనకి మినిమం నీడ్స్ అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఫ్రిడ్జ్ ఉండడం వాళ్ళకు టీవీ ఉండడం ఏసీ కూడా పెట్టుకునే రోజు కూడా అందరు కామన్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో టీవీలో మార్చడం రాదు నెక్స్ట్ ఇంటి దగ్గర ఉండడం వల్ల అందరూ ఇంటి దగ్గర ఉండడం వల్ల మనకి ఎక్కువ కంటెంట్ అయింది. ప్రతి ఒక్కరు యాక్చువల్ అయితే అందరూ పనికి బయటకు వెళ్ళిపోతారు. ఎవరు పనికి వెళ్ళలేదు. 24 అవర్స్ ఇంటి దగ్గర ఉండి ఫ్యాన్ రెగ్యులర్ చేసుకొని మనకు అవసరం ఉంటే ఏసీ ఉంటే ఏసీ వేసుకోవడం హ్యాపీగా ఇంట్లో ఉండి గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ ఇంట్లో ఉండి బయటకు వెళ్ళకుండా ఉండడం వల్ల రెగ్యులర్గా యూసేజ్ ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే మనకి మన మార్చడంలో లాక్డౌన్ ఉంది. లాక్డౌన్లో షాపులు కూడా మూసేయారు. ఈ షాపులు మూసినా కూడా బిల్లు ఎక్కువ వస్తాయి. కారణం ఏంటారు దానికి మినిమం ఛార్జెస్ ఉంటాయి సార్. యాక్చువల్గా ఫిక్స్డ్ ఛార్జెస్ అనేది జనరల్గా వేస్తాం. ఎందుకంటే అందులో కూడా వాడుకున్నా వాడుకోకపోయినా షాపులు అయితే షాపులు ఇండస్ట్రీస్కి వాటికి అయితే కూడా మినిమం ఛార్జెస్ హెచ్పీకి అయితే పర్ హెచ్పీ 75 ఎల్టీకి అయితే పర్ హెచ్పీ 75 రూపీస్ చెప్పిన మినిమం ఛార్జెస్ ఉంటాయి. మాకు ఆ మినిమం ఛార్జెస్ మీద గవర్నమెంట్ పునరాలోచన చేసుకుని మాకు మీరు కన్జ్యూమర్స్ ఏ విధంగా మాకు సహాయం చేయాలి విషయం మీద అది గవర్నమెంట్ చేయవైనా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లయితే దాని ప్రకారం వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే మీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు
ఇప్పుడు టారిఫ్ రేట్లు మార్చిన పెంచారా సగం పెంచారా అలా సగం పెంచారా లేదా ముందు ఏమైనా చేశారా Suppose miru dapai diru lop kalcer lop kondi, ye grup la kalcer lop. Dapai diru chi, nono diru ye ilir lop kondi, B grup kalcer lop. Dapo grup diru dapai lop kondi, C grup kalcer lop. Adi ye sama turun. Adi mi previous year ka kalcer lop pada mana, ye dana consumer itu mun suppose miru adi kicina pulu warta ku kalcer lop kondi, kota ka wajur diru lop kondi. Pula aga dinga lakan ba, dek talents ki, warnas ki, itu wadi ban lakan ni, ye cara manci pada dama dudu kate, ye gos miru kalcer lop kondi musu ye ginis tigana, ki bil lop tundi. పాత కన్వర్షన్ మీద బిల్ చేయడం అనేటంటే రెండు రకాల వైస్ వర్స ప్రాబ్లం ఉంది. కన్జ్యూమర్ బెనిఫిట్ పొందొచ్చు, కన్జ్యూమర్ నష్టపోవచ్చు. అంటే టెనెంట్ ఉన్నప్పుడు ఇంతకు ముందు బాగా కాల్ చెరిపడి అనుకోండి, తర్వాత వచ్చినట్టు కాల్చలేదు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? కొత్తగా వచ్చినట్టు ఏం కాల్చుకున్నట్టుకి హైటారి పడిపోతుంది. అదేవిధంగా ఇంతకుముందు బాగా కాల్చకుండా ఉల్లిపడు కొత్త దారి కొత్తగా వచ్చిన టెనెంట్ బాగా ఎక్కువ కాల్చుకున్నాడు అనుకోండి, వాడికి తక్కువతో బిల్ అవుతుంది, వాడు లాభం పొందుతాడు. అందుకనే డిపార్ట్మెంట్ ఏపీఆర్సీ నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఏ మంది కన్వర్షన్ బేస్ చేసుకొని ఏబీసీ అనే గ్రూప్ డిసైడ్ చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి అన్నమాట. దీని వల్ల టాలెంట్స్ కి ఓనర్స్ కి కూడా ఎటువంటి డిస్ప్యూట్ ఉండదు. సో ఇప్పుడు మనకి సబ్సిడీ అనేది గవర్నమెంట్ కావాలి సార్. సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి మనకి. అంటే కన్జ్యూమర్కి అయితే బిల్ ఇస్తాం, బిల్లులో సబ్సిడీ మేము చూపిస్తాము. సపోజ్ 200 యూనిట్స్కి మీరు 500 కావాల్సిందని ఈ నెల 200 యూనిట్స్కి మీకు 200 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. సో ఆ సబ్సిడీ పోను, మిగతా బిల్ మీరు ఎంత కట్టాలని చెప్తామంట, ఆ అమౌంట్ కట్టాలి. సపోజ్ ఒక కన్జ్యూమర్ 200 యూనిట్స్ లోపు కావాల్సుకున్నాం అనుకోండి, వాడి టోటల్ అమౌంట్ అతను పే చేసిన పని లేదు. అది గవర్నమెంట్ ఎప్పుడైతే సబ్సిడీ ఇస్తుందో అప్పుడు కన్జ్యూమర్ అకౌంట్ డిడక్ట్ అవుతుంది. అంతవరకు కన్జ్యూమర్ బిల్ అనేది ఏది కనబడుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ మాకు అమౌంట్ వచ్చే వరకు కూడా మా కన్జ్యూమర్ నుంచిలో బ్యాలెన్స్ కనబడదు. ఎప్పుడైతే మా సబ్సిడీ వస్తుందో ఆ సబ్సిడీ రాగానే సరిపోదు. లాస్ట్ మార్చిలో 7 crores బిల్స్ గవర్నమెంట్ దగ్గర లాస్ట్ మంత్లో పెట్టిన బిల్స్ అన్ని పెండింగ్ ఉండిపోవడం వల్ల ఎస్ఎస్టీ సబ్సిడీ ఇప్పుడు రాలేదు. 7 crores పెండింగ్ ఉంది ఎస్ఎస్టీ. ఇప్పుడు ఎస్ఏ గారు చెప్పండి, ఇప్పుడు మనకి మార్చి అదే ఫిబ్రవరి బిల్లు మార్చిలో కట్టారు, మార్చిలో బిల్ రీడింగ్ చేయలేదు. వాళ్ళైతే మీరు ఏం చెప్పారంటే మా ఫిబ్రవరి నెల ఎంత వస్తుందో మార్చి అంత కట్టేయని చెప్పన్నారు. సో వాళ్ళు చాలా మంది కట్టారు. కట్టిన తర్వాత ఇప్పుడు మీరు బిల్లింగ్ ఎలా ఇచ్చారు? మార్చి నుంచి ఏప్రిల్కి ఇచ్చారు, 2 మాసాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొత్తం టోటల్ మీరు వేసి ఫిబ్రవరి నెల మార్చి నెల వేస్తున్న బిల్లు అందరూ మేనేజ్ చేశారు. అది టారిఫ్ మీరు దాంట్లో ఏమైనా సరిపోయిందా? సరిపోయింది. అంటే ఒకసారి యాక్చువల్గా నువ్వేం చెప్పావంటే ఫిబ్రవరిలో బిల్ ఇచ్చి మార్చి 4 నుంచి మార్చి 11 వరకు బిల్ ఇచ్చాం సార్. మార్చి 14 నుంచి మార్చి 20 వరకు బిల్ ఇచ్చాం. సో కన్జ్యూమర్స్ ఆ బిల్లు కట్టారు. మేము కూడా ఏం చెప్తున్నాం, ఏప్రిల్ నెలలో మీకు బిల్ ఇవ్వడం సాధ్యపడదు కరోనా వల్ల, మేము బిల్ ఇవ్వము. కాబట్టి మీరు మార్చిలో ఎంత కడితే అది కట్టమన్నాం అంతే. మీకు బిల్ ఇవ్వలేదు ఏప్రిల్ నెలలో, ఎవరికి కూడా బిల్ అంటే ఇవ్వడం జరగలేదు. మేమేం చెప్పాము, మీరు ఏప్రిల్ నెలలో మార్చిలో ఎంత కడితే అది కట్టండి అన్నాం. కాబట్టి కన్జ్యూమర్కి ఏప్రిల్ నెలలో ఏ విధమైన బిల్లు ఇవ్వలేదు. కాబట్టి మార్చి నెల క్లోజింగ్ రీడింగ్ తీసుకొని ఏప్రిల్ కన్వర్షన్ ఎలాగో బిల్ తీయలేదు కాబట్టి మేలో వచ్చినటువంటి రీడింగ్ బిల్కి వెళ్ళినప్పుడు యాక్చువల్ బిల్ తీసుకొని దానికి 60 రోజులు కాల్చారు. కాబట్టి కన్జ్యూమర్ కన్జంప్షన్ డివైడెడ్ బై 60 డేస్ వేసుకొని యావరేజ్ మీద 2 మంత్స్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి బిల్ తయారు చేసాం. తయారు చేసి లాస్ట్ మంత్ ఎంత అయితే మేము అప్రాక్సిమేట్గా బిల్లు ఎంత అని చెప్పి అన్నామో అది తగ్గించేసాం అన్నమాట. మేము తగ్గించేసి బిల్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎట్లాగంటది మార్చి నెలలో కట్టిన బిల్లు టోటల్ బిల్లు కట్ చేశారు మీరు,
అందులో మార్చినాలు మీరు రీటర్న్ చూపించలే బిల్ థర్డ్ ఫిబ్రవరి మార్చి నుంచి ఏప్రిల్ రెండు మాసాలతో బిల్లు మీరు వేసింది ఎంత బిల్ వచ్చిందో మార్చి నెల ఎంత కట్టారు దాన్ని మైనస్ చేశారు దానివల్ల అది కన్జ్యూమర్ ఇది కాదు కదా ఆలోచించే ఏంటంటే మేము మీరు చేసినటువంటి కన్జ్యూషన్ రెండు నెలలకు యావరేజ్ చేసామని చూడండి సార్ అంటే అంటే యాక్చువల్గా మీరు కన్జ్యూమర్ పరంగా ఆలోచించవలసింది ఏంటంటే మీకు యావరేజ్ బిల్ ఇచ్చామా లేదా కావాలి సపోజ్ మీరు ఏప్రిల్లో బిల్ ఇచ్చి ఉంటే మీరు కన్జ్యూమర్ 400 యూనిట్లు కావాల్సింటాడు మీ యాక్చువల్గా ఒక రకంగా కన్జ్యూమర్కు బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే మన లాక్డౌన్ ఏరియాలో మార్చిలో కూడా మేము ఏంటంటే ఏప్రిల్లో ఎక్కువ కాల్చుంటారు కానీ కన్జంప్షన్ మార్చి మన లాక్డౌన్ ఏమైందండి ఏప్రిల్ 22 స్టార్ట్ అయింది అంటే 8 డేస్ స్టార్ట్ అయింది ఏప్రిల్లో యూజ్ కానీ ఉంటుంది అది కూడా ప్రపోర్షనేట్గా మార్చికి 30 డేస్ పడిపోతుంది కొంతండి అంటే మేము రెండు సమానం చేసాం కన్జంప్షన్ అనేది రెండు నెలల తర్వాత సమానం చేసి దానికి యావరేజ్ కట్టడం జరిగింది అంటే 0 to 50 యూనిట్స్కి అదేవిధంగా ఏ ఏప్రిల్ అనుకో 0 to 50 యూనిట్స్ మే నెలకు 0 to 50 యూనిట్స్ ఆ విధంగా క్యాల్కులేట్ చేసి సపోజ్ 4వ తారీఖు మార్చి 4 బిల్ ఇచ్చామనుకోండి 26 డేస్ మిగతావన్నీ కూడా 34 డేస్ అలాగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చాం తయారేయడం జరిగింది కానీ ఇందులో ఎటువంటి డీవియేషన్ జరగలేదు చాలా పర్ఫెక్ట్గా చేసాం కాకపోతే మీకు మీ బిల్ పట్టుకొచ్చినట్లయితే అది ఎలా వచ్చిందో మీకు చూపించి అనాలిసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మన ఫ్యామిలీ అంటే మనం చెప్పడం కన్నా మీకు అనాలిసిస్ అనేది పేపర్ మూలకం ఇస్తే మీకు ఫీల్ కట్టి అర్థమవుతుంది సార్ ఈ మధ్యలో మన శ్రీకాకుళం జిల్లాలో ఏమాత్రం మనకి బిల్ రైజ్ అయింది సార్ ఏమంత ఎంత అమౌంట్ రైజ్ అవుతుంది అది చెప్పలేదు సార్ బిల్లింగ్ అవుతుంది ఎం గ్రూప్ మాత్రం అయిందండి ఎం మంత్లీ బిల్లింగ్ గ్రూప్ 4 to 10 అండి తర్వాత ఎంఆర్ ఏమో 4 to 11 బిల్లింగ్ కంప్లీట్ అయిందండి బిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ మంది ఇలాగ మీరు కన్జ్యూమర్స్ అందరూ ఎక్కువ బిల్లు వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేశారు అందువల్ల మేము కాల్ సెంటర్ ఒకటి పెట్టానండి అక్కడ అధిక బిల్లు వచ్చిన వెంటనే ఫిర్యాదు కంట్రోల్ చేయించండి చెప్పి చేయండి అని చెప్పి పెట్టాను దానికి సెల్ నెంబర్ కూడా ఇచ్చాను 9490612633 అండి 4 జీరోస్ ఒకటి ఉంది 4 జీరోస్ ఒకటి ఉంది 08942 0 1912 కింద మీకు వైజాగ్ వెళ్తుందండి ఇక్కడ ఇస్తే మా సెక్టర్స్ కి చేస్తే కంప్లైంట్ చేస్తే మళ్ళీ మేము దాన్ని పెట్టండి దాంట్లో కంట్రోల్ రూమ్ లో ఒక జేఓ అని ఒక సబ్ అంటే సీనియర్ అసిస్టెంట్ పెట్టాను అట్లా వెంటనే మీకు రెక్టిఫై చేస్తాం ఇప్పుడు కూడా మాకు రోజుకి ఇప్పుడు ఈ రోజు పేపర్ ఇచ్చాను నేను ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక అంటే 120 కంప్లైంట్స్ వచ్చాయండి 120 కంప్లైంట్స్ మేము రెక్టిఫై చేసామండి అందరూ సాటిస్ఫైడ్ అండి కన్జ్యూమర్స్ అందరూ సాటిస్ఫైడ్ చెప్పేట్లు అంటే దాన్ని సవరించే విధంగా బిల్లు సవరించే విధంగా చర్యలు చేపడుతున్నారు అయితే ప్రభులకు ఏ మేరకు వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఏ మేరకు వాళ్ళు స్పందిస్తారని కూడా వేచి చూడాలి